స్వాతంత్రోద్యమంలో వహించిన పాత్ర గురించి ఒక అద్భుతమైన పుస్తకాన్ని రూపొందించి ఈ రోజున తెలుగు జాతికి అందిస్తున్నారు. ఈ పుస్తక రూపకల్పన ఒక ఎత్తు, పుస్తకాన్ని ఆవిష్కరించడం ఒక ఎత్తు. ఇంతటి పుస్తకాన్ని, దేశభక్తి ప్రపూరితమైన ఈ గ్రంథాన్ని ఎవరు ఆవిష్కరించాలని చాలా రోజులు మదనపడ్డాడు సంజయ్ కిషోర్. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించగల నైతిక శక్తి ఒక వెంకయ్య నాయుడు గారు తప్ప మరొకరు లేదన్నది మేమందరం కూడా భావించటం, వారు కూడా అంగీకరించి ఈ రోజున ఈ కార్యక్రమం ఇచ్చేయటం చాలా సంతోషదగ్గ విషయం. ఈ పుస్తకం నిజంగా ఈ యువతరానికి వారిలో ఒక చైతన్య స్ఫూర్తిని నింపడానికి, దేశభక్తిని రగిలించడానికి ఇది ఉపకరిస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేటి యువతరానికి సినిమా క్రికెట్ తప్ప మరొక దేశం ఉండదు, మీ అందరూ తెలిసిన విషయమే. సమాజం గురించి ఆలోచించే శక్తి ఇవాళ లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాంటి పరిస్థితుల్లో సినిమా రంగం ఏ విధంగా జాతీయోద్యమానికి దోహదపడింది, తొలితరం సినిమా ప్రముఖులు ఏ విధంగా స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలుకి వెళ్ళారు, త్యాగాలు చేశారు, ఆ స్ఫూర్తితో చిత్రాలని నిర్మాణం చేశారు, ఆనాటి చిత్ర నిర్మాతలు ఏ సినిమా తీసినా కూడా ఆ సినిమా సమాజ అభ్యున్నతి కోసం, సమాజ చైతన్యం కోసం, సమాజంలో ఉన్న దురాచారాలని రూపుమాపటం కోసం, సమాజంలో దేశభక్తిని పెంపొందించడం కోసం తీశారన్న సత్యాన్ని ఇవాళ మనందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా జైలుకి వెళ్ళకపోవచ్చు, కానీ ఆనాడు గాంధీ గారి ప్రభావం, స్వాతంత్రోద్యమ ప్రభావం అందరి మీద ప్రసరించింది. ఆ తరాతరణ నాయకులైన నటులు, అగ్ర నటులైన ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు కూడా ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకుని వారు కూడా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ముందుకు సాగారని చెప్పి మనం చెప్పక తప్పదు. దీంట్లో ఎంతోమంది ఈ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న వారు ఉన్నారు, నాయయ్య గారు దగ్గరించి మొదలుకొని. దాంట్లో నాకు కొంతమంది అల్లు రామలింగయ్య గారితో నాకు ప్రత్యక్ష పరిచయం ఉంది, కనుక అల్లు రామలింగ గారిని కలిసినప్పుడల్లా కూడా ఆయన స్వాతంత్రోద్యమ నాటి విషయాలు చెప్తూ ఉండేవారు. అలాగే తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు, వారు తెలుగు భాషోద్యమంలో మాకు వెన్నుదన్నుగా నిలిచిన మహోన్నతమైన వ్యక్తి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా తర్వాత సినిమా రంగం నుంచి వారు విరమించిన సామాజిక సేవా రంగంలో ఏదో ఒక కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు సాగాలనే ఉద్దేశంతో తెలుగు భాషోద్యమంలో వారు పాల్గొన్నప్పుడు వారితో పాటు కలిసిమెలిసి పనిచేసే అవకాశం కలిగింది. అలాగే ఘంటసాల గారు మా జిల్లా వారు, మా నియోజకవర్గం వారు, కనుక ఆయన స్వాతంత్రోద్యమానికి కృష్ణా జిల్లా గుడివాడలోనే ఆయన అరెస్ట్ అయిన సంగతి కూడా మాకు తెలుసు. కానీ ఈ పుస్తకం ద్వారా నేను కొత్తగా తెలుసుకుంది విఠలాచార్య గారి గురించి. జానపద బ్రహ్మ విఠలాచార్య గారు ఆయన స్వాతంత్రోద్యమంలో తీవ్రవాద ఉద్యమాల్లో పనిచేశారన్న విశేషాలు ఈ పుస్తకం ద్వారా నేను తెలుసుకుని, ఇలాంటి చాలా విశేషాలు, కొత్త కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఈ పుస్తకం ద్వారా కలిగింది. ఆ తర్వాత ఇవాళ ఈ చలనచిత్ర రంగం ఎంత ప్రభావితమైందో నేను ఎవరిగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే స్వాతంత్రోద్యమ విషయాల మీద తెలుగులో చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. అందులో ప్రత్యేకించి త్యాగధనులైన స్వాతంత్రోద్యమ నాయకులకి పుట్టిల్లు మన తెలుగు జాత్యన్న విషయం చాలామంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే కేవలం అల్లూరి సీతారామరాజు, ఆంధ్రకేసరి ఈ రెండు చిత్రాలు, ఒకటి కృష్ణ గారు నిర్మించారు, మరొకటి విజయచంద్ర గారు నిర్మించారు, అవి రెండు కూడా చాలా అత్యద్భుతమైన చిత్రాలు. కానీ ఇంకెంతోమంది నాయకుల యొక్క చరిత్రలు రావాల్సిన అవసరం ఉంది, కానీ ఆ రీతిలో ఆ తర్వాత ఎందుకో కానీ ఆలోచించే లైట్ అవ్వలేదో. సైరాన నరసింహారెడ్డి సినిమా వచ్చింది, కానీ అది కూడా కొంచెం చరిత్రకి దూరంగా నిర్మించారో నాకు అనిపించింది. ఏదేమైనప్పటికీ కూడా అలాంటి వాళ్ళు నరసింహారెడ్డి లాంటి ఒక వాడు ఉన్నాడని కూడా చాలామంది ఈ తరం వరకు తెలియదు, కానీ ఆ సినిమా ద్వారా కొంతవరకు తెలుసుకుంటానికి అవకాశం కలిగింది. అంచేతే ఈ స్వాతంత్రోద్యమ చరిత్రలో మహానుభావులు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణ గారు కానివ్వండి, ఎంతోమంది త్యాగదనులు ఉన్నారు, ప్రాణాలని దారబోసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరి చరిత్రలు సినిమాలుగా రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఆ దిశలో ఆలోచనలు కొంచెం తరిగిన పరిస్థితిలో ఈ గ్రంథం మళ్ళా అలాంటి ఆలోచనలకు ప్రేరణ కావాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను కోరుకుంటున్నాను. దాంతోపాటు గతంలో ఏ సినిమా తీసినా సినిమాలో ఒక జాతీయ గీతం తప్ప, ఒక దేశభక్తి గీతం తప్పనిసరిగా ఉండేది.